టీటెన్ ఎగ్ దమ్ముచ్చట్లకు స్వాగతం రాజకొచ్చిందంటే ముచ్చట మును బెడ్ చెప్తది ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికలల్ల నాలుగు రాష్ట్రాలు రాజస్థాను ఛత్తీస్ మధ్యప్రదేశ్ మిజోరం లల్లా ఓట్లేసుడు ఖతమైంది ఇక ఒక్క తెలంగాణలోనే మిగిలి ఉన్నాయి ఇక గవ్వి కూడా రేపు తోటి ఓట్ల ముచ్చట ఎక్కడ దక్కడ కతం ఇక నిన్నటి దాకా ఓట్ల ప్రచారం అయితే ఒక్కొక్క పార్టీ మస్తు రువ్వడి మీద ప్రచారం చేసుకుంటా ఏడలేని హామీలను కురిపించి మురిపించి మై మరిపించిన జనాన్ని మరి ఈ హామీలను అమలు చేసేందుకు పైకం ఎక్కడి నుంచి వస్తుంది అన్న ముచ్చట పక్కకు పెడితే ఇక రెక్కలు ముక్కలు చేసుకొని ఆరు కాలం కష్టపడుతున్న అన్నదాతల మీద పాలక పార్టీలు నాటకాలు చూరు చేసినాయి వ్యవసాయం మీద రైతుల మీద ఇప్పటిదాక మోడీ సర్కారు మస్తు హామీలు ఇచ్చినట్టే ఇచ్చి మురిపించినట్టే మురిపించి మై మరిపించే తొమ్మిది ఏండ్ల సంది ఇచ్చిన హామీలు తీసి ఊటి మీద పెట్టింది ఆ మళ్ళీ ఇప్పుడు ఓట్లు ఒడ్డుకుంటుంది కానీ ఏడలేని ప్రేమను ఉలకబోయే స్వామినాథన్ స్వామినాధన్ సిఫారసులు చెప్పినట్టుగా పండిన ధాన్యానికి మద్దతు ధర సటం తీసుకు రావాలనే ఆ రుణ విమోచన చట్టం ఇక ఇకంటి డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు కార్మిక సంఘాలు అన్ని కలిసి ఇక ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాటి నుంచి ఇరవై ఎనిమిది తారీఖు దాకా దేశం మొత్తం మీద అమలు చేయాలని కొట్లాడిర్రు అయితే మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఎనక తీసుకోమని ఏడాది పాటు రైతులు ఢిల్లీల లలులు చేసిర్రు ఇక నిరసనలు ప్రపంచం మొత్తానికి ఎరికే మన అందరికి ఎరికే కదా ఇక పోరాటం అయితే మాటలలో చెప్పలేనిది ఎన్ని ఇక్కడలు ఎదురైనా గాని రైతులు ఎనకడుగారు లేదు ఇక అప్పుడు దిగి దిగొచ్చి ఒప్పందాలను ఒప్పుకున్నది అమలు చేస్తామని మరి ఇప్పటిదాకా కనీసం మద్దతు ధర చట్టం కూడా తీసుకురాలేదు కేసులు ఎత్తేయలేదు మరి గిట్లా గంత కొట్లాడినా గానీ ఒక్క ఒప్పందం కూడా అమలు చేయలేదని మల్లగా నిరసనలు ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తే ఏమైతుంది ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీకి పెద్ద దెబ్బే పడుతుంది దాని నష్ట నివారణ కొరకు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల మీద దృష్టి పెట్టినట్టుగా కనబడుతున్నది ఇక పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా పెంచుతామని చెప్పారు ఇక ఛత్తీస్ లో ఎక్కువ మంది ఒరి పంట పండిస్తారు ఇక గీడ కూడా వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని రెండు పార్టీలు మాటిచ్చినాయి ఇక చూడుర్రీ హామీల మీద హామీలు ఇస్తున్నారు ఇప్పుడు క్వింటల్ ధాన్యానికి రెండు వేల ఆరు వందలు కనీసం మద్దతు ధర ఇస్తున్నది కాంగ్రెస్ సర్కారు ఇక దానికంటే ఇంకో ఐదు వందల రూపాయలు ఎక్కువ చేసి ఇస్తామని బీజేపీ చెప్పుకొచ్చింది ఇక రైతులకు ఇచ్చే బోనస్ ను రెండేండ్ల సంది పెండింగ్ ల పెట్టుకుంటా చెల్లిస్తామని చెప్తుంది ఇక క్వింటల్ ధాన్యాన్ని మూడు వేల రెండు వందలకు కొంటామని కాంగ్రెస్ చెప్తుంది రాజస్థాన్ లా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా కనీసం మద్దతు ధరని అమలు చేసినందుకు చట్టాన్ని తీసుకొస్తామని అధికార కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇక రైతుల పిల్లలను ఉచితంగా చదివిపిస్తామని గోధుమల మీద ఎంఎస్పీ కంటే రెండు వేల ఏడు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్తుంది మధ్యప్రదేశ్ లా క్వింటాల్ గోధుమలకు రెండు వేల ఏడు వందలకు బదులు మూడు వేల కొంద మద్దతు ధర కట్టిస్తామని అంటున్నది ఇక తెలంగాణలో కూడా మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చింది అవుగాని రైతు పరిస్థితి ఎంత అధ్వానం ఉంటే ఇంత ఘనంగా హామీలు ఇస్తారు కానీ హామీలు ఇచ్చుడు తప్పు కాదు మద్దతు ధర ఇస్తే మరీ మంచిది కానీ ఇచ్చిన హామీలు అటక మీద వేస్తేనే అసలు కేసరి వస్తుంది రైతు లేని ఇక్కలలో ఇరకపోతున్నాడు అవుగాని ఇదివర దాకా కేంద్రం పాలించిన పార్టీలు గాని లేకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాషాయ ప్రభుత్వం కాని రైతుల గురించి వ్యవసాయదారుల గురించి ఎన్నడ ఆలోచించిందా ఎన్నడ ఆలోచించలేదు ఇక రుణమాఫీల మీద ఉచితాల మీద ఏల చేసి మాట్లాడిన బీజేపీ మేనిఫెస్టోలాంటి డిమాండ్లని ఇప్పుడు అమలు చేస్తామనే గ్యారంటీని ఎట్ల నమ్ముతాము అయినా గానీ కేంద్రంలో ఇప్పుడున్న మోడీ సర్కారు గానీ లేకుంటే మిగిలిన రాష్ట్రాలలో ఉన్న బీజేపీ సర్కారు గానీ రైతులకు ఈ సమంతా కూడా మంచి చేయలేదు రెండు వేల పద్నాలుగు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చింది మోడీ సర్కారు కానీ రైతుల గురించి ఆలోచించిందే లేదు రైతుకి ఇస్తామన్న సాయం కూడా ఇవ్వకుండా కోత పెట్టి తీసుకున్న నిర్ణయాలతోనే రైతు ఆదాయం కూడా పడిపోతుంది కార్పొరేట్ కంపెనీలు సర్కారు బ్యాంకుల తీసుకున్న పదిహేను లక్షల కోట్లకు పైన రుణాలను రద్దు చేసింది మోడీ సర్కారు మరి రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు ఇంకా విదేశీ కంపెనీలకు కావాల్సిన రీతిలో సౌకర్యాలు అందిస్తున్నది మరి అన్నదాతకి ఇచ్చిన డిమాండ్లను అమలు ఎందుకు చేస్తలేదు అయితే అగ చూడు రి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయమని రైతు సంఘాలు పట్టుబడితే పట్టించుకోకుండా ఉన్నది మోడీ సర్కారు ఇక ఇప్పుడేమో ఓట్ల ముందర రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇస్తామని చెబుతుంటే ఆయన చెప్పే దాంట్లో ఎంత నిజం ఉన్నదో మీరే అర్థం చేసుకో రాదు అగ చూడు రైతులకు కరెంట్ అవసరం లేదు మోటార్లకు మీటర్లు పెట్టుర్రీ అని రాష్ట్రాల మీద ఒత్తిడి తెస్తున్నది మోడీ సర్కారు ఇక ఇట్లా చేసుకుంటా ఇప్పుడు కొత్తగా రైతుల కొరకు ఏదో చేసుకొస్తాము ఏదో చేస్తాము అంటే మమ్మల్ని ఎర్రలని చేస్తా అందుకేనా అని రైతులు మస్తు బగ్గుమంటున్నారు ఇక గిదులైల ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దా ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా అదివారి దాకా చూస్తానే ఉండు రి టీటెన్